ఈరోజు మన రాష్ట్రం వచ్చిన తర్వాత అధ్యక్ష రాష్ట్రం రాకముందు ఉన్నది వారే. మొత్తం 50 ఏళ్ళలో ఇక వాళ్ళ చరిత్ర తీస్తే చాలా పెద్దది అధ్యక్ష. 120 సంవత్సరాల చరిత్రను, 170 సంవత్సరాల చరిత్రను భూమి పుట్టినప్పుడు పుట్టినారు అధ్యక్ష వాళ్ళ పార్టీ వాళ్ళు. కాబట్టి వారి జోలికి నేను పోను, కానీ మన రాష్ట్రం రాకముందు సరిగ్గా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది అధ్యక్ష. ఆ 10 సంవత్సరాల పాటు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మీద పెట్టిన ఖర్చు ఎంత, 2014 నుంచి 2020 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో పెట్టిన ఖర్చు ఎంత లెక్కలతో సహా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. ఎందుకంటే చాలా అభాండాలు మోపినారు, ఒక్క పరిశ్రమ రాలేదన్నారు, ఇక్కడ ఏం జరగట్లేదన్నారు, దివాలా తీసిపోయిందన్నారు, ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని మాట్లాడినారు వారు. కాబట్టి చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. ఇందాకనే తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ వివరంగా షీట్ ఇచ్చిన అధ్యక్ష, 67,135 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఈ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో వివిధ రూపాల్లో ఖర్చు చేసిన మాట అక్షర సత్యం అధ్యక్ష. ఇంకా అందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా కలుపుకుంటే, జీతభత్యాలు కూడా కలుపుకుంటే 100,000 కోట్లు దాటిపోతుంది అధ్యక్ష ఒక్క హైదరాబాద్ మహానగరం మీద. అదే మీ సంగతి చెప్పాల. మీరు 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష జిహెచ్ఎంసీగా ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 4,636 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. 4,636 కోట్లు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 6 సంవత్సరాల్లో కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ జిహెచ్ఎంసీ 32,533 కోట్లు అనే మాట నేను సాధికారంగా లెక్కలతో సహా చెప్తా ఉన్నా, కావాలంటే వారిని చెక్ చేసుకోమని కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇండ్ల గురించి వీళ్ళు రోజు బయట మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష, చెప్పాల్సిన అవసరం కూడా మా మీద కూడా ఉంది అధ్యక్ష. భారతదేశంలోనే ఈరోజు ఏ ప్రభుత్వము చేయనంత గొప్ప సాహసాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 18,000 కోట్ల రూపాయలతో ఇండ్లు నిర్మాణం చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది అధ్యక్ష. ఆ 18,000 కోట్లలో 9,714 కోట్ల అధ్యక్ష ఒక్క హైదరాబాద్లో దాదాపు 10,000 కోట్లతో పేదవాడికి ఒక రూపాయి భారం పడకుండా ఇండ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. అక్బరుద్దీన్ గారు చెప్పారు అధ్యక్ష, ఓల్డ్ సిటీలో కూడా బ్రహ్మాండంగా ఇండ్లు కడతా ఉన్నాం అధ్యక్ష. మొత్తం 100,000 ఇండ్లు వారి కళ్ళ ముందే వారి సమక్షంలోనే తప్పకుండా 100,000 ఇండ్ల నిర్మాణం కూడా డిసెంబర్ వరకు పూర్తి చేసి పేదవారికి పట్టాలు ఇచ్చిన తర్వాతనే తప్పకుండా వారి ఆశీర్వాదంతోనే ముందుకు పోతాం అధ్యక్ష. అధ్యక్ష ఒక మాట చెప్పాలి ఇక్కడ, భారతదేశంలోనే 1 సిటీ హైదరాబాద్ హౌసింగ్లో అని చెప్తున్నా, ఎందుకు చెప్తా ఉన్నానో కూడా మీకు తెలవాలి అధ్యక్ష. ఈరోజు ముంబై మహానగరం అధ్యక్ష, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, వాళ్ళు మొత్తం వల్ల ప్రోగ్రామ్ చూసినట్టయితే అధ్యక్ష ఇండ్లకు సంబంధించి నేను ఈ 4 సంవత్సరాల విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష. 1,590 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇండ్లు కడతా ఉన్నారు అధ్యక్ష. కోల్కతాలో అయితే చాలా తక్కువ అధ్యక్ష, మరి ఎందుకో తెలియదు, కేవలం 22 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇండ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. చెన్నైలో 1,961 కోట్లతో వాళ్ళు ఇండ్లు కడతా ఉన్నారు. పూనాలో 3,784 కోట్లతో వాళ్ళు కడతా ఉన్నారు. విశాఖపట్నంలో 2,146 కోట్లతో వాళ్ళు ఇండ్లు కడతా ఉన్నారు. అదే హైదరాబాద్లో 9,714 కోట్ల రూపాయలతో మనం హైదరాబాద్లో దేశంలో ఏ నగరంలో చేయని విధంగా, ఏ మెట్రో నగరంలో చేయని విధంగా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే కనబడతలేవా అధ్యక్ష? ఎక్కడ వాళ్ళు ఎక్కడ తిరిగినా ఔటర్ రింగ్ రోడ్ మీద తిరిగినా వారు మధుర పోయి వచ్చేటప్పుడు కనీసం రింగ్ రోడ్ ఎక్కుతారు అధ్యక్ష. ఆ రింగ్ రోడ్ మీద పోయేటప్పుడు కూడా చుట్టూ బిల్డింగ్లు కనబడతలేవా అధ్యక్ష? బ్రహ్మాండమైన బిల్డింగ్లు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతుంటే జరగట్లేదనే విధంగా వారు మాట్లాడడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మంచినీటి విషయం వారు ప్రస్తావించారు కాబట్టి చెప్పాలి అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు కేవలం హైదరాబాద్లోనే కాదు అధ్యక్ష, నేను హైదరాబాద్ విషయం ముందు చెప్తాను అధ్యక్ష, మిగతా విషయం తర్వాత చెప్తాను. హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు వారు పెట్టిన ఖర్చు 3,575 కోట్లు అధ్యక్ష. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 6 సంవత్సరాల్లో వారు 10 ఏళ్లలో 3,575 కోట్లు ఖర్చు పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్లలో 5,683 కోట్ల 21 లక్షల రూపాయలు మంచినీటిని ఇంటింటికి అందించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ద్వారా ఖర్చు చేసింది అధ్యక్ష. ఇది హైదరాబాద్ విషయం అధ్యక్ష. హైదరాబాద్ బయట ఉన్న మున్సిపాలిటీలకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా నిల్లిస్తాం అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మొత్తం పెట్టిన ఖర్చు మొత్తం అధ్యక్ష 10 ఏళ్లలో వాళ్ళు పట్టణాలకు నీళ్ళు ఇవ్వడానికి 1,637 కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 ఏళ్లలో
4,200 కోట్లు ఖర్చు పెట్టినామన్న విషయాన్ని వారు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఓఆర్ఆర్ గురించి చెప్పినారు మేమే చేసినామన్నారు. వాస్తవం అధ్యక్ష, ప్రారంభించింది వాళ్ళే, నేను కాదనడం లేదు. ఓఆర్ఆర్ ప్రారంభించిన తర్వాత 2014 వరకు వాళ్ళు పెట్టిన ఖర్చు 3,800 కోట్లు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పెట్టిన ఖర్చు 3,400 కోట్లు అధ్యక్ష. అంటే స్టార్ట్ చేసింది వాళ్ళే, మేము కాదనడం లేదు, మాకు ఆ సంస్కారం ఉంది. కానీ పూర్తి చేసి ప్రజలకు అందించింది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని వారు కూడా గుర్తెరిగి వారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటే మంచిది అధ్యక్ష, వారికే మంచిది. మెట్రో రైలు అన్నారు, కరెక్టే అధ్యక్ష, వారే ప్రారంభించారు, వారి ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభించినారు. కానీ 2008 ప్రారంభమైన తర్వాత 6 ఏళ్లలో మెట్రో వారు పెట్టిన ఖర్చు మొత్తం అధ్యక్ష 5,081 కోట్లు, వారి హయాంలో అయిన ఖర్చు 5,081 కోట్లు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17,290 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. తద్వారా మెట్రోని 69 కిలోమీటర్లు పూర్తి చేసి ఈరోజు నగర ప్రజల కోసం అందజేసిన ఘనత కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. భట్టి గారికి అధ్యక్ష వారు వినదలుచుకోలేదు, చూడదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే కొన్ని ఛాయాచిత్రాలు కూడా తమ అనుమతితో వారికి నేను పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒక హైదరాబాద్ కాదు, వరంగల్లో వరంగల్తో పాటు ప్రతి పట్టణంలో కడుతున్న ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అధ్యక్ష. అధ్యక్ష, వారి హయాంలో ఎన్నడన్నా ఎప్పుడన్నా ఆలోచన కానీ కనీసం ODF ప్లస్ ప్లస్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ సిటీస్గా, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ మాత్రమే కాదు, బహిరంగ మలమూత్ర విసర్జన మాత్రమే కాదు, ఇంకా ఒక 2 అడుగులు ముందుకు పోవాలని ఆలోచన ఇప్పుడు చేసిందా అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వం? అందుకే ఈ FSTPల ఛాయాచిత్రాలు కూడా ఒక వరంగల్ కాదు అధ్యక్ష, ఇది అంతటా కడతా ఉన్నాం, మొత్తం అన్ని మున్సిపాలిటీలు కడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీధి కుక్కలు విపరీతంగా ఎవరన్నా మాట్లాడతారనుకున్న అధ్యక్ష ఎవరు ప్రస్తావించడం కూడా లేదు. ప్రజలు పడే ఇబ్బందులు గమనించి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి జిల్లా కేంద్రంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఒక హైదరాబాద్లో ఫతులుగూడలో పెట్టాం, మొన్ననే ఫిర్జాదిగూడలో కూడా పెట్టినాం, ప్రతి మున్సిపాలిటీలో పెడతా ఉన్నాం అధ్యక్ష. వీధి కుక్కలు కానీ పందులు కానీ లేని మున్సిపాలిటీలుగా పట్టణాలను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా ఇది ఫిర్జాదిగూడలో పూర్తయిన చిత్రాలు నేను బట్టి గారికి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమని వారికి చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక నేను చెప్పినాను అధ్యక్ష, పట్టణాల్లో కనీసం మహిళలు వారు ఎప్పుడైనా షాపింగ్కి వచ్చినా ఏదైనా ఫంక్షన్కి వచ్చినా కనీసం